హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. కృష్ణుడికి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే పాలు, పెరుగు, అటుకులు. వీటితో కృష్ణుడికి ఇష్టమైన రెండు రెసిపీల్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ రెసిపీలు ఏంటంటే అటుకుల పాయసం, తీపి వెన్న. ఈ రెండు రెసిపీలను ఎలా చేయాలో చూద్దామా మరి. మొదట మనం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని అందులో 1/4 కప్ బెల్లాన్ని వేసుకుని అందులో 1/2 కప్ వాటర్ని పోసుకోవాలి. వాటర్ని పోసాక బెల్లం కరిగి 2 పొంగులు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బెల్లాన్ని మరీ ముదిరిపాకం రానివ్వకూడదండి. తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని నెయ్యి కొంచెం వేడెక్కాక అందులో 1/4 కప్ సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఈ ముక్కలు ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే 1/4 కప్ జీడిపప్పును కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని అదే కడాయిలో 1 కప్పు అటుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అటుకులను మరీ బ్రౌన్గా ఫ్రై చేయకూడదండి. అటుకులు ఫ్రై అయ్యాక అందులో 2 కప్పుల పాలని 1 కప్పు నీళ్లను పోసుకోవాలి. నేను ఇక్కడ చిక్కటి పాలను యూస్ చేస్తున్నాను, అందుకని 2 పాలు 1 నీళ్ళు తీసుకున్నాను. ప్యాకెట్ పాలైతే 3 కప్పుల పాలను తీసుకోవచ్చు. పాలను పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి అటుకులు మెత్తగా అయ్యే వరకు 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అటుకులు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అటుకుల పాయసం దగ్గర పడ్డాక అందులో 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని, అంతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మరీ పల్చిగా కాకుండా, మరీ థిక్గా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాయసాన్ని చల్లారనివ్వాలి. ఈ పాయసం చల్లారాక అందులో మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల పాయసం రెడీ. శ్రీకృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలలో అటుకుల పాయసం ఒకటి. ఇంత ఈజీగా టేస్టీగా చేయగలిగే ఈ ప్రసాదాన్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. 2వది తీపి వెన్న. 1 గిన్నె మీద 1 తెల్ల బట్టను ఉంచి అందులో 1/2 కప్ పెరుగు వేసి పెరుగులోని వాటర్ అంతా పోయే వరకు బాగా పిండాలి. ఇలా చేయటం వల్ల పెరుగులో వాటర్ అంతా పోయి పెరుగు గట్టిగా అవుతుంది. ఇలా వాటర్ అంతా పిండుకున్న తర్వాత బట్టను ఓపెన్ చేసి అందులో ఉన్న పెరుగును గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అందులో 1/4 కప్ హోమ్ మేడ్ వెన్నను వేసుకోవాలి. వెన్న వేశాక 1 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బటర్లో షుగర్ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. అంతే, శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన తీపి వెన్న రెడీ అయిపోయింది. కృష్ణుడికి అన్నిటికంటే ఇష్టమైన ప్రసాదం ఇది. కృష్ణాష్టమి రోజు తప్పకుండా ఈ ప్రసాదం కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మన ఈ సిరీస్ కిచెన్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని కొట్టి ఆల్ని కూడా ప్రెస్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.